हेलो फ्रेंड्स वेलकम टू फ्रेशर्स नाउ तेलुगु यूट्यूब चैनल लेटेस्ट जॉब अपडेट्स को केरपड्डा ई रोज मनम ई वीडियो लो तेलंगाणा स्टेट पब्लिक सर्विस कमीशन नुंचि मनकि एक्सटेंशन आफीसर्स संबंधिंचिन रिक्रूटमेंट नोटिफिकेशन रिलीज अयिंदि कदा दानिकि संबंधिंचि ऑलरेडी मनमु नोटिफिकेशन बेस चेसुकोनि कंप्लीट वीडियो अनेदि चेयडं जरिगिंदि आ वीडियो की एक्सटेंशन गा इप्पुडु ई वीडियो लो मनम सेलेक्शन प्रोसेस एग्जाम पैटर्न अंड सिलबस की संबंधिंचिन डीटेल्स अनेवि तेलुसुकोबोतुन्नाम फ्रेंड्स इन केस मीलो एवरैना सरे नोटिफिकेशन संबंधिंचिन वीडियोनि चूडनट्लयिते लिंक डिस्क्रिप्शन लो प्रोवाइड चेसानु फ्रेंड्स मीरु आ लिंक पैन क्लिक चेसि मीरु नोटिफिकेशन वीडियो चूसि आ तर्वात कंटिन्यूएशन लो ई वीडियो चूसिनट्लयिते मीकु नोटिफिकेशन संबंधी कंप्लीट इनफॉरमेशन अनेది రావడం జరుగుతుంది सो ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ సంబంధించిన సిలబస్ అనేది కంప్లీట్ గా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా సో ఇక్కడ ఆఫీషియల్ నోటిఫికేషన్ ద్వారాగా ముందుగా మనం సెలక్షన్ ప్రాసెస్ సంబంధించిన డీటెయల్స్ గమనించినట్లయితే ఇక్కడ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకొని ఉన్నారో వారికి ఇక్కడ మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ లేదా ఆఫ్లైన్ మోడ్ లో ఒక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎగ్జామినేషన్ అనేది ఆబ్జెక్టివ్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్ సో ఆబ్జెక్టివ్ బేస్డ్ ఈ క్వశ్చన్స్ అనేవి మనము రాసి మనము క్వాలిఫై అయినట్లయితే మనము క్వాలిఫై అయిన మార్క్స్ ని బేస్ చేసుకొని అంటే ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ లో వచ్చిన మార్క్స్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ నెక్స్ట్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కి మనకి కాల్ చేయడం జరుగుతుంది మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసుకున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి కాల్ చేయడం జరుగుతుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా క్లియర్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రిజర్వేషన్స్ ని బేస్ చేసుకొని ఈ విధంగా మనకి ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంది ఫర్దర్ గా నోటిఫికేషన్ లో మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ కి సంబంధించిన డీటెయల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఎగ్జామినేషన్ డీటెయల్స్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఇక్కడ రెండు పేపర్స్ అనేవి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు పేపర్ 1 మనం గమనించినట్లయితే పేపర్ 1 లో మనకి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి 150 క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి 150 మినిట్స్ అనేది ఇస్తున్నారు అండ్ అలానే మాక్సిమం మార్క్స్ వచ్చేటప్పటికి 150 సో ఈచ్ క్వశ్చన్ కి మనకి 1 మార్క్ క్యారీ అవుతుంది అండ్ అలానే మనం ఇక్కడ పేపర్ 2 కి సంబంధించిన ఏ మనం గమనించినట్లయితే సబ్జెక్ట్ కన్సర్న్ అని చెప్పేసి మనకు అనిపిస్తుంది ఫ్రెండ్స్ డిగ్రీ లెవెల్ సబ్జెక్ట్ అనేది మనకి ఇక్కడ అడగడం జరుగుతుంది టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి డ్యూరేషన్ 150 మినిట్స్ ఇస్తారు అండ్ టోటల్ మార్క్స్ వచ్చినట్లయితే 150 మార్క్స్ అనేది ఇక్కడ పేపర్ 2 కూడా అలాట్ చేస్తున్నారు టోటల్ గా మనకి ఈ పేపర్ 1 అండ్ పేపర్ 2 రెండిటికి కలుపుకొని మొత్తం 300 మార్క్స్ కి మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ 300 మార్క్స్ లో వచ్చిన మన స్కోర్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఫైనల్ అలాట్మెంట్ అనేది రావడం జరుగుతుంది నెక్స్ట్ మనం ఇక్కడ గమనించినట్లయితే మనకి ఎగ్జామినేషన్ అనేది బైలింగువల్ గా ఉంటుంది ఫ్రెండ్స్ ఐదర్ పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మనకి ఇంగ్లీష్ అండ్ అలానే తెలుగులో కూడా మన క్వశ్చన్స్ అనేవి మనము చూడడానికి దొరుకుతాయి సో మనం క్వశ్చన్స్ అనేవి ఐదర్ ఇంగ్లీష్ లో ఉన్నా లేదా తెలుగులో అయినా కానీ మన ప్రిఫరెన్స్ ని బేస్ చేసుకొని మనము ఎగ్జామినేషన్ అనేది ఫేస్ చేయొచ్చు నెక్స్ట్ మనం గమనించినట్లయితే సిలబస్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో సిలబస్ కి సంబంధించి మనం గమనించినట్లయితే ముందుగా జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీకి సంబంధించి సో ఇందులో కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ దట్ రీజనల్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ అడుగుతున్నారు అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్ కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ సైన్స్ అండ్ ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ అడుగుతారు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ విత్ ఫోకసింగ్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నెన్స్ అండ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హిస్టరీ ఆఫ్ మోడర్న్ ఇండియా విత్ ఫోకసింగ్ ఆన్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ విత్ స్పెషల్లీ ఎంఫసిస్ ఆన్ మూమెంట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ హుడ్ అండ్ లోకల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ పైన అండ్ బేసిక్ ఇంగ్లీష్ పైన మనకి క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది పేపర్ 1 లో అండ్ పేపర్ 2 కి సంబంధించి మనం గమనించినట్లయితే ఫ్రెండ్స్ పేపర్ 2 లో మనకి డిగ్రీ లెవెల్ కి సంబంధించిన సోషల్ స్ట్రక్చర్స్ అండ్ అలానే బేసిక్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలానే హ్యూమన్ లైఫ్ స్పాన్ డెవలప్మెంట్ పైన అండ్ అలానే మనం మూవ్ ఆన్ అయినట్లయితే హ్యూమన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సైన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి అండ్ అలానే మనకి ఇక్కడ ఫ్యామిలీ అండ్ కమ్యూనిటీ న్యూట్రిషన్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ పైన అండ్ హెల్త్ హైజీన్ అండ్ శానిటైజేషన్ పైన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది అండ్ అలానే పాలసీస్ అండ్ ప్రోగ్రామ్స్ రిలేటెడ్ టు రూరల్ డెవలప్మెంట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి సంబంధించి మనకు క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవడం జరుగుతుంది అండ్ వీటికి సంబంధించిన సబ్ టాపిక్స్ కూడా మనకి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ సిలబస్ కి సంబంధించి సబ్ ఇంక్లూడింగ్ సబ్ టాపిక్స్ మీరు తెలుసుకోవాలి అనుకున్న అయితే ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మనకి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు ఆ లింక్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఆఫీషియల్ నోటిఫికేషన్ అనేది
పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ అవుతుంది. సో ఆ పీడిఎఫ్ ద్వారా మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంక్లూడింగ్ సబ్ టాపిక్స్ అనేవి మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనం మూవ్ ఆన్ అయినట్లయితే సోషల్ ప్రాబ్లమ్స్ పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అండ్ అలానే సోషల్ వర్క్ ఇంటర్వెన్షన్ అండ్ కమ్యూనికేషన్ పైన మన క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ అవుతాయి ఫ్రెండ్స్. అండ్ మనం ఫర్దర్గా మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్. సో అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా సిలబస్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.